గుర్తించుకోవాల్సింది ప్రధానమైన అంశం. దానికోసమే ఈరోజు మీ అందరం కొంచెం కష్టమైనా సరే ప్రార్థన చేసి శ్రీకాకుళం వచ్చాం. ముఖ్యంగా రేపటి రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. దానికి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి. జనసేన పార్టీ అభ్యర్థున్న చోట మీరందరూ కష్టపడండి. పార్టీ గెలుపు కోసం, గాజు గ్లాస్ సింబల్ కోసం గ్రామ గ్రామాల్లో మీరు పర్యటించి మన జెండాను పట్టుకుని అద్భుతమైన విజయం తీసుకొచ్చే విధంగా మీరు కష్టపడి గెలిపించండి. తెలుగుదేశం పార్టీ నిలబడిన ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో అదే బాధ్యత అదే రీతితోటి అదే బలంతో మీరు కష్టపడి పనిచేసి మన పొత్తులో భాగంగా ఆ ధర్మమే మనం నిలబెట్టుకునే విధంగా మీరందరూ కూడా కష్టపడాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఓటు చీలనివ్వకూడదు అనే అంశంపైనే మనం ఈరోజున పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఓటు చీలితే మరొకసారి దుర్మార్గమైన పాలకులు మరొకసారి వచ్చి మనకి నష్టం కలిగిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏ అంశంపైనా సరే ఏ వర్గానికైనా సరే వీళ్ళు న్యాయం చేయలేదు. బటన్ నొక్కేం బటన్ నొక్కేం బటన్ నొక్కేం అన్నారు. 960,000 రూపాయలు అప్పులు చేసేసారు. 960,000 రూపాయలు అప్పులు చేసేసారు. ఎక్కడుంది అభివృద్ధి చెప్పండి? ఎక్కడ వచ్చినాయి పరిశ్రమలు చెప్పండి? తనకు మాత్రం తనకు సంబంధించిన వ్యక్తులకి మాత్రం 8,000 ఎకరాలు ఇచ్చి ఒక పరిశ్రమ పెట్టించగలుగుతాడే? మరి ఏం చేశాడు మన ప్రాంతానికి? విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్నాడు, మనకేమైనా ఉపయోగపడుతుందా? ఒక్క ఉద్యోగం వచ్చింది ఆయన 4 సంవత్సరాలు, చెప్పండి మీరు ఎవరు? మన ప్రాంతంలో ఎవరికైనా ఒక యువకుడికి జాబ్ క్యాలెండర్ ద్వారా, ఏపీపీఎస్సి నోటిఫికేషన్ ద్వారా, లేదా ప్రైవేట్గా ఇక్కడ కొత్త పరిశ్రమలు వచ్చి మనకి ఎక్కడైనా ఉపాధి కలిగిందా మీరు చెప్పండి? ప్రతి సందర్భంలో దగ మోసం అబద్ధాలు కేవలం సరదాగా బటన్ నొక్కుంటూ తిరగడం తప్ప ఏ మాత్రం కూడా న్యాయం చేయలేదు. నిన్న మొన్న మీరు చూశారు, నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. నేను నిజంగా ఒక యువకుడు ముఖ్యమంత్రి అయ్యాడు కష్టపడతాడేమో అనుకున్నాను. అసలు రైతుల్ని పరామర్శించే తీరదా చెప్పండి మీరు? ఎక్కడ చూసారా మీరు? స్టేజ్ కట్టించుకుని బ్యారికేడ్లు కట్టుకుని పొలాలు పరిశీలించి వచ్చాడంటే ఆయన ఏం చేస్తారు? ఒక రైతు దగ్గరికి వెళ్ళి పొలంలో దిగి మాట్లాడి ఎంత బాధపడుతున్నాడు రైతు. పంట చేతిలోకి వచ్చిన సందర్భంగా తుఫాన్ వచ్చింది, నష్టపోయాం మేమని చెప్పి ఆవేదనలో ఉంటే ఆ రైతుకి భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఈ రోజున వ్యవసాయ శాఖ గురించి మాట్లాడతాడు. ఏం చేశారు వీళ్ళు చెప్పండి? కనీసం 20,000 నుంచి 30,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఆర్థిక సహాయం ఇవ్వకపోతే ఆ కుటుంబాన్ని మనం ఆదుకోలేం. వరుసగా 9 సార్లు ఇప్పటి వరకు రైతు నష్టపోయాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వరుసగా ప్రతి రబీ ప్రతి ఖరీఫ్లో వీళ్ళు జ్ఞానం లేని వ్యక్తులు, సగం జ్ఞానం ఇంటికి ఉన్న వ్యక్తులు వీళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి సరైన కాలంలో నీరు కూడా వదలలేకపోయారు. పంట నీరు రైతుల కోసం సాగునీరు లేనప్పుడు రైతు ఏ విధంగా చేస్తాడు చెప్పండి? మన ప్రాంతంలో ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని శంకుస్థాపనలు చేశారు, ఎన్నిసార్లు వచ్చి మిమ్మల్ని అందరినీ ముద్దు పెట్టుకొని ఇక్కడ అద్భుతంగా నేను బ్యారేజీలు కట్టేస్తాను, డ్యాములు కడతా అన్నారు. ఏమైంది చెప్పండి వ్యవసాయ రంగానికి? ఏం చేశారు? ఈ వాస్తవాలు మీరు తెలుసుకోండి. ప్రతి సందర్భంలో మేము చెప్తూనే ఉన్నాం, ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా మీరు ఈ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాడే విధంగా మీరు నిలబడాలి. మహిళలపైన జరుగుతున్న దాడులు, క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకులపై జరుగుతున్న దాడులు కేసులు, వాటి అన్నింటినీ కూడా మనం అధిగమించి ఇంత దూరం ప్రయాణం చేశాం. నిజంగా ఆ రోజు స్థానిక సంస్థల్లో ఎవరు కూడా పోటీ చేయకూడదని భయపెట్టించి ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సిగ్గు లేకుండా వీళ్ళు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి నామినేషన్లు వేయకుండా కూడా ప్రయత్నం చేశారు. కానీ చాలా ధైర్యంగా నిలబడ్డారు మన జనసేన పార్టీ నుంచి మన మహిళలు, మన నాయకులు, కేంద్ర స్థాయిలో ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా పోటీ చేశారు. గెలిచేవా కూడా అనేది వేరే విషయం, కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాం మనం. జనసేన పార్టీ దీనికోసం కట్టుబడుతుందని మనం చూపించుకోగలిగాం. నిలబడండి, మీరు 3 నెలలే ఉంది, ఈ 3 నెలలు మీరు ధైర్యంగా నిలబడండి. అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఎవరికి ఎక్కడ పొరపాటు జరగకుండా ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వంలో మీకు తగిన గౌరవం దక్కే విధంగా, ప్రతి ఒక్కరికి స్థానం కలిగే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ ఇదే మాట చెప్పమన్నారు, ఏ కార్యక్రమం చేసినా సరే మన జన సైనికులు మనం మర్చిపోం, మన నాయకత్వాన్ని మనం మర్చిపోం, ఒక ఆలోచన, ఒక వ్యూహం, ఒక పట్టుదలతోటి మనం సాధించుకోవాలనే ఆలోచనతో మనం కష్టపడి ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతోంది మన రాష్ట్రంలో. దానికి మీరందరూ కూడా
ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు నిలబడండి. ఎవరెన్ని మాట్లాడినా సోషల్ మీడియాలో కాలం చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరందరూ తిప్పికొట్టండి. వ్యక్తిగత విమర్శల అవసరం లేదు. సైద్ధాంతికంగా మనం ఏ విధంగా కష్టపడి నిలబడ్డామో, జనసేన పార్టీ ఏ సందర్భంలో ఎవరికి సమస్య వచ్చినా కూడా ఏ విధంగా కార్యక్రమాలు చేసిందో వాటిని మీరు గర్వంగా చెప్పుకోండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం కార్యక్రమాలు అద్భుతంగా చేశాం. అక్కడ ఓట్లు ఉన్నాయా, అక్కడ గెలిచామా, మనకి డిపాజిట్ వచ్చిందా లేదా, ఈ అంశాలు ఎప్పుడు కూడా మనం ఆలోచించలేదు. నిలబడ్డాం, ప్రజల కోసం నిలబడ్డాం. మనం పొరపాటు చేయలేదు, విలువతో కొన్ని రాజకీయాలు చేశాం. ఎక్కడైనా సరే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, అక్కడ మనకు అక్కడ వెళ్తే మనకి ఏం లబ్ధి అని. మనకి ఏం లబ్ధి? ఆ రోజున పాపం మన జన సైనికుల్ని ఒక గ్రామంలో, మన విజయనగరం గ్రామాల్లో అనవసరంగా నా ఇంటి పైన స్టిక్కర్ పెట్టొద్దు, మాకు జగనన్న మాకు ఏం సహాయం చేయలేదు, ఇల్లు కట్టుకోవాలంటే మాకు 100,000 రూపాయలు మాకు డబ్బు అడిగారు, మీరు చేసిన సహాయం లేదు, కాబట్టి మా ఇంటి పైన జగనన్న నువ్వే మా భవిష్యత్ అనే స్టిక్కర్ పెట్టొద్దన్నారు. అంటే వచ్చి కొట్టారు. తగాదా అయింది ఊర్లో, కానీ నిలబడ్డాం. విజయనగరం జిల్లాలో ఉన్న నాయకులందరం వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబాలందరికీ కూడా ఆర్థిక సహాయం ఇచ్చి నిలబడ్డాం. బొత్స సత్యనారాయణ గారి కాన్స్టిట్యున్సీ కదా అది, బొత్స సత్యనారాయణ గారి కాన్స్టిట్యున్సీ. అయినా కానీ మనం వెనకాడలేదు, ఎందుకంటే మన జన సైనికులు ఆ విధంగా ధైర్యంగా నిలబడ్డారు. ఎక్కడ తగ్గలేదే మనం, వాళ్ళకి ఆ భరోసా ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి, ఇన్నిసార్లు నేను మీకు చెప్తున్నాను, ఈ 90 రోజులు కీలకమైనవి మన రాష్ట్రంలో. నిలబడండి, మీరందరూ గర్వంగా జనసేన పార్టీ జెండాను పట్టుకొని మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ బలోపేతం కోసం మీరు బూతుల్లో, గ్రామాల్లో, వార్డుల్లో కష్టపడి పనిచేయండి. ఓటర్ లిస్ట్ కాపీ తీసుకోండి. మీరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతోటి ఇంటింటికి వెళ్ళి మీరు చెక్ చేయండి, ఎవరున్నారు ఓటర్లు, ఎక్కడున్నారు, ఏ విధంగా కార్యక్రమం జరుగుతుందని చూడండి. మీరు ఇక్కడ పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్ల గురించి మీరు బహిరంగంగా మాట్లాడండి. మనం చేస్తున్న కార్యక్రమాలు, మన షణ్ముఖ వ్యూహం, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 అనే సంక్షేమ ఫలాలు, ఈ రెండు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో త్వరలోనే మనం ఇది ఇరు పార్టీల నాయకులు త్వరలోనే దాన్ని ఆవిష్కరిస్తారు. ఆ ఆవిష్కరణ తర్వాత మనందరం కూడా మరొకసారి ప్రజల్లోకి ఇంటింటికి వెళ్ళి ఆ మేనిఫెస్టోని అందరికీ అందించే విధంగా సంక్షేమంలో ఎక్కడ వెనకాడం, పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు, ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం కన్నా అద్భుతంగా మనం సంక్షేమం చేయగలుగుతాం, అభివృద్ధి అంతకన్నా అభివృద్ధిగా అద్భుతంగా మనం చేయగలుగుతాం. అటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. తప్పకుండా మీ భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రీకాకుళం జిల్లాని మనం వాటి రూపురేఖల్లో మార్చే విధంగా, మనకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా, అభివృద్ధి ఉండే విధంగా మీ అందరికీ కూడా జనసేన పార్టీ నిలబడుతుందనేది ప్రతి ఒక్కరిలో మీరు తీసుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత మీకుందని చెప్పి మనం చేసుకుంటున్నాను. అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుండె నిండా మీకు ధైర్యం నింపే విధంగా మనకి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. నిలబడండి, ప్రయాణం చేయండి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెన్ని అవమానాలు మన పైన మోపినా మీరు ధైర్యంగా నిలబడండి. ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా నిలబడేది జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానంలో గుర్తుపెట్టుకున్నది. ఎక్కడ కూడా మనం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, నిజాయితీగా మాట్లాడతాం, చెప్పిన అంశాలకి కట్టుబడి ఉంటాం. మన అభ్యర్థులు, మన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాట పైన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకెళ్తాం. వారి వెనుక వారికి తోడుగా మీరందరూ నిలబడండి. పొరపాట్లు ఎక్కడ ఉంటే సరిదిద్దుకుందాం. కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం ఎక్కడ పెట్టుకోబాకండి. ఈ వాట్సాప్లు, సోషల్ మీడియాలో ఒకరినొకరు పరస్పరంగా ఆరోపణలు మానేసి మన పార్టీ బలోపేతం కోసం మీరందరూ కృషి చేస్తారని మనసుకు కోరుకుంటూ